హాయ్ హలో వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా నేను మీ రాకేష్ ప్రభాసన్ అని చాలా నిబ్బగాలను ట్రోలింగ్ చేస్తున్నాడు అరే ఒకటి చెప్తా ప్రభాసన రేంజ్ ఏంది ఆ రేంజ్కి కూడా మీరు ట్రోలింగ్ చేస్తున్నాం కదా ఒకటి చెప్తారా బై రెబ్బల్ స్టార్ తెలుసు కదా ఫస్ట్ ప్యాన్ ఇండియా స్టార్ బాహుబలి నుంచి ప్యాన్ ఇండియా స్టార్ ముంబైలో మన ప్రభాస విగ్రహం కూడా ఉంది అయినా ఈ నిబ్బనా కొడుకులు ఎందుకు మన ప్రభాస ట్రోలింగ్ చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు అసలు మీకు ఏం పనిగా హెయిర్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అంటే ప్రభాస బట్టతల ఉంది బట్టతల ఉంది బట్టలు ఉంది అరే ఉంటుంది ఇప్పుడు అందరికీ జుట్టు ఉండాలని ఉండదు కదా కొందరికి ఉంటుంది ఎందుకంటే తాత నుంచి తండ్రికి తండ్రి నుంచి కొడుకు వంశపరంగా కొన్ని వస్తాయి వాటిని కూడా ట్రోలింగ్ చేసి కొన్ని ఫోటోస్ లీక్ అయినాయి అంటే ఇప్పుడు ఫ్యాన్స్ దిగిన ఫోటోలు కొన్ని హెయిర్ లేక అంటే మన కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్లో ఆ హెయిర్ పొడుగుంది కానీ మొన్న వస్తే నార్మల్ హెయిర్ ఉంది దానికి ట్రోలింగ్ చేస్తారా పిల్లలు ఆడికే మూడు వందల కోట్లు తీసుకున్నాను అంటే ఆయన రేంజ్ ఏందో తెలిసిందే అండ్ మన ప్యాన్ ఇండియా స్టార్ ఒక్క సినిమాకి చాలా కోట్లు తీసుకున్నారు అయినా కానీ నిబ్బనా కొడుకులు సపోర్ట్ చేయండి ఒక హీరో అంటే సపోర్ట్ చేయండి కానీ ట్రోలింగ్ చేసుకుంటే ఆ ఫోటోలు మీరు ఎంత ఉన్నా ఏం పీక్ లేరు ఏంది అక్కడ రెబల్ స్టారు అనే ప్రభాసన్న అంటే ఒక రేంజ్ అనుకో అలాంటి రేంజ్ ఉన్న వ్యక్తిని మేము నిబ్బనా కొడుకుని ట్రోలింగ్ చేయడం వల్ల చెప్పు ఎందుకంటే వంశపరంగా వస్తుంది భయ ఎవరికైనా బట్టతాలు వస్తుంది అయినా విగ్గు ఉంటుంది విగ్గు ఉంటుంది ప్రక్క చెప్తారు బాలకృష్ణకి విగ్గు ఉంది మన ప్రభాసన్నకు విగ్గు ఉంది విగ్గు లేదని చెప్తాను కానీ ట్రోలింగ్ చేస్తే ఫ్యాన్స్ అలా హెండ్లు మొన్న గొడవలు కూడా పెద్ద పెద్ద గొడవలు కూడా అయినాయి కానీ అందరు చెప్తున్నా ప్రభాసన్న రేంజ్ ప్రభాస రేంజ్ మీ అందరికీ సమాధానం చెప్పే టైం వచ్చింది జూన్లా కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఆ దెబ్బతో మీరు ఎక్కడ ఉంటారు చూసుకోండి మళ్ళీ ట్రోలింగ్ చేసే ముందు జాగ్రత్తగా ట్రోలింగ్ చేయండి అర్థమైంది అసలే ప్రభాసన ఫ్యాన్స్ మాత్రం మామూలు గుండరు అండ్ చూసుకోండి జర ఓకేనా కలికి టూ ఇయర్ నైన్ ఎయిట్ త్వరలో వస్తుంది అవ తగ్గేదేలే అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి